సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వెయ్యిన్ని ఇరవై ఐదు రోజుల తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు అది కూడా తన ఆటకు ఏ మాత్రం సూట్ అవ్వని ఫార్మెట్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న టీ ట్వంటీలో శతకం బాదాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో విరాట్కు ఇది మొదటి సెంచరీ కాగా మూడు ఫార్మేట్లలో కలిపి డెబ్బై ఒకటవ శతకం ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో నామతమైన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన అత్యధిక స్కోర్ ను నమోదు చేశాడు చాలా రోజుల తర్వాత కోహ్లీ ఫార్మ్ లోకి రావడం పట్ల పలువురు క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు ఇక అవకాశం వచ్చినప్పుడల్లా విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ ఓపెనర్ బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా స్పందించారు ఓవైపు విరాట్ ను కొనియాడుతూనే మరోవైపు మాటలతో అతన్ని ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ గురించి సాధారణంగా గౌతమ్ గంభీర్ పాజిటివ్ గా దానికి కారణాలు కూడా లేకపోలేదు ఐపీఎల్ లో ఈ ఇద్దరి మధ్య ఓసారి పెద్ద గొడవ జరిగింది ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ లో కలిసి ఆడినా అంత సఖ్యతతో కనిపించలేదు విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో టైటిల్ గెలవలేదు అని ఎద్దేవా చేసిన వారిలో గౌతమ్ గంభీర్ ఫస్ట్ అలానే కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు తీవ్రంగా విమర్శించిన వారిలో కూడా గంభీర్ ఉన్నాడు తాజా సెంచరీపై మాట్లాడుతూ విరాట్ కోహ్లీ టీం మేనేజ్మెంట్ అండగా ఉండటం వల్లే సెంచరీ సాధించాడు అని తెలిపాడు విరాట్ కోహ్లీ సెంచరీ సాధించక మూడేళ్లైంది ఇది చాలా లాంగ్ టైం ఇక్కడ నేను అతన్ని విమర్శించడం లేదు కానీ ఈ మూడేళ్లు అతనికి చాలా మద్దతు లభించింది దానికి కారణం గతంలో అతను పెద్ద ఎత్తున పనులు చేయడమే ఒకవేళ విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరైనా యువ ప్లేయర్ ఉండి మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోతే జట్టులో కొనసాగేవాడని నేను అనుకోవడం లేదు కానీ సరైన సమయంలో కోహ్లీ ఫామ్ అందుకున్నాడు ఓపెన్ గా చెప్పాలంటే వెయ్యిన్ని ఇరవై రోజులు సెంచరీ చేయలేకపోతే ఏ క్రికెటర్ కూడా ఇన్ని రోజులు జట్టులో కొనసాగేవాడు కాదు అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు